హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో 60 out of 60 రావడానికి ఒక వీడియో చేయడం అని చెప్పి అన్నం జరుగుతుంది. చాలా మంది కామెంట్స్ అయితే దీనికి సంబంధించి నేను వీడియో చేశాను. సో ఎందుకైనా ఎగ్జామ్ ముందు రోజు ముందున మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడితే బాగుంటుందని చెప్పి నేను చేస్తున్నాను. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై అవుతుంది. సో సీనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి 8 యూనిట్స్ ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే ఫిఫ్త్ యూనిట్ వరకు కూడా ఒక్కొక్క యూనిట్లోనూ రెండేజ్ చాప్టర్స్ కింద లెసన్స్ కింద డివైడ్ చేశారు. సో ఆ బేస్ చేసుకుని ఫస్ట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో చూద్దాం. సో 2 మార్క్స్ అంటే ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసరికి ఇందులో ఏబి 2 ఉంటాయి, అంటే డైజెస్ట్ సిస్టమ్ సంబంధించి, నెక్స్ట్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి ఉంటాయి. అది ఇందులో 2 మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ అనేది ఎక్కువగా ఇందులో ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో, 1A ఏదైతే ఉందో 1A నుంచి 2 మార్క్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే 1B లో కూడా 2 మార్క్స్ మీరు చదవండి, దీనిలో కూడా అంటే ఈ యూనిట్ నుంచి ఒక 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇందులో అడగవచ్చు, ఇందులో అడగవచ్చు, కానీ మాక్సిమం చాలా వరకు ఎక్కువగా ఏదైతే యూనిట్ 1A ఉందో 1A నుంచే మనకి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ చాప్టర్ నుంచి 1A నుంచి ఏమంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 4 మార్క్స్ కూడా డయాగ్రామ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువగా. సో 90% వరకు ఏంటంటే డయాగ్రామ్, ఏదైతే టూత్ ఉందో టూత్ అలాగా డయాగ్రామ్ ఏదవుతుందో డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ 1B రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి కూడా మనకు ఒక 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. దీని నుంచి రెండింటి నుంచి కూడా 4 మార్క్స్ చాలా సార్లు, అంటే చాలా సార్లు రిపీటెడ్గా దీని నుంచి కూడా రెండింటి నుంచి కూడా మనకి కంపల్సరీగా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ 2 చాప్టర్స్లో ఉన్నటువంటి 4 మార్క్స్, ఈ 2 చాప్టర్ ఉన్న 4 మార్క్స్ కూడా ఖచ్చితంగా మీరు చదవండి. అంటే 1A 1B లో ఉన్నటువంటి 2 మార్క్స్ 4 మార్క్స్ మొత్తం మీరు చదువుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. సో లేదు సార్, మనం 60 out of 60 కాదు, కొద్దిగా మనం బెటర్గా పాస్ అయితే సరిపోతుందంటే 1A పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఉందో దీనిలో 2 మార్క్స్ చదవండి. అలాగే 4 మార్క్స్ మాత్రం 2 చాప్టర్స్లో ఉన్నటువంటి అవి కూడా చదవండి. ఇందులో మనకి ఎక్కువగా డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. సో అప్పుడు మీకు బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ టూలో కూడా 2 లెసన్స్ ఉంటాయి. ఏబి ఒకటేమో హార్ట్కి సంబంధించి, అంటే సర్క్యులర్ సిస్టమ్ సంబంధించి, ఇంకోటి ఏంటంటే ఎస్క్రిటరీ సిస్టమ్ సంబంధించి ఉంటుంది. సో దీనిలో మనకి ఏంటంటే మ్యాక్సిమం దీనిలో 2 మార్క్స్ అనేవి ఎక్కువ అడగకపోవచ్చు, కానీ కొన్ని కొన్ని సందర్భాలు అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇది కూడా మీరు చదవండి. అలాగే 2B నుంచి అయితే మాత్రం మనకి 2 మార్క్స్ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దీనిలో 2 మార్క్స్ అయితే చదవండి. అయితే ఓవర్గా యూనిట్ 2 నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది, కాబట్టి మీరు ఖచ్చితంగా రెండింటిలో ఉన్నటువంటి 2 మార్క్స్ చదువుకుంటే మీకు బెటర్ ఉంటుంది 60 out of 60 కావాల్సిన వాళ్ళు. లేదనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఏదైతే 2B లో ఉన్నటువంటి 2 మార్క్స్ మీరు చదివే ప్రయత్నం చేయండి. అంటే మొత్తం చదవలేని అనుకున్న వాళ్ళు దీని నుంచి 4 మార్క్స్ మనకి ఏం కవర్ అవ్వవు, కానీ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే మాత్రం వస్తుంది. సో ఇక్కడ మనకి హార్ట్ తలకి స్ట్రక్చర్ ఒకటిని, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఒకటి అని ఉంటాయి, రెండు కూడా మీరు ఖచ్చితంగా చదవండి. అయితే 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంటుంది. టీఎస్ పాయింట్ ఆఫ్ లో హార్ట్ కాకుండా ఈ 2B లో ఉన్నటువంటి నెఫ్రాన్ స్ట్రక్చర్ ఒకటి, అలాగే మనకి యూరిన్ ఫార్మేషన్ ఒకటి, ఇంకొక 2 SL ఉంటాయి, ఆ 2 SL చదవండి. సో ఇది మనకి ఏబీ పాయింట్ ఆఫ్ లో కూడా ఒకసారి ఈ క్వశ్చన్ అడిగారు, నెఫ్రాన్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ అది. కాబట్టి ఇందులో 4 SL చదువుకుంటే, అంటే 2 చాప్టర్స్లో ఉన్నటువంటి 2 చాప్టర్స్ ఏవైతే అంటే యూనిట్ 2లో రెండింటిలో ఉన్నటువంటి 4 8 మార్క్స్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మాత్రం మీరు డీవియేట్ అవ్వద్దు, 100% 4 SL చదివే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చరికి యూనిట్ నెంబర్ 3కి వస్తారు, ఇందులో కూడా మనకి 2 చాప్టర్స్ ఉన్నాయి, 3A 3B. సో దీని నుంచి కూడా మనకి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి 2 చాప్టర్స్లో 2 మార్క్స్ కూడా చదవండి. అలాగే నెక్స్ట్ వచ్చరికి దీనిలో మనకి 4 మార్క్స్ కూడా 2 చాప్టర్ అండి, ఈ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి ఇందులో ఉన్నటువంటి 4 మార్క్స్ కూడా మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి ఈ రెండింటిలో ఉన్నటువంటి 4 మార్క్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4కి వచ్చేసరికి, సో 4 నుంచి కూడా మాక్సిమం 4A నుంచి అయితే ఎక్కువగా మనకి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే 4B నుంచి అయితే మాత్రం అంత అంటే అడగరు అని అయితే ఖచ్చితంగా చెప్పలేం, కానీ సో మాక్సిమం 4th A ఏదైతే 4th A ఉందో 4th A చాప్టర్లో ఉంటుంది 2 మార్క్స్ అన్ని చదవండి, ఇది కూడా చదవండి, దీని నుంచి కంపల్సరీగా ఒకటి పోతుంది. సో అదేవిధంగా 4 మార్క్స్ కూడా ఈ చాప్టర్స్లో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి 4 మార్క్స్ కూడా ఈ చాప్టర్స్లో ఉంటుంది, 2 చాప్టర్లో ఉంటుంది 4 మార్క్స్ కూడా మీరు చదవండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 5కి వచ్చేసరికి 5A 5B ఉంటుంది. 5A పాయింట్ ఆఫ్ లో 2 మార్క్స్ కోసం ఒకటి వస్తుంది, అదే మనకి దీని నుంచి ఎస్ఏ వస్తుంది. సో మేల్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది, అది ఖచ్చితంగా దీంతో పాటు ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ 3 SS ఉంటాయి, 3 SS ఖచ్చితంగా చదవండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక ఎస్ఏ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. సో 3rd SA ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పి చదవడం మానేయవద్దు, అది కూడా ఖచ్చితంగా చదవండి. అలాగే 4th B నుంచి కూడా ఖచ్చితంగా మీరు 2 మార్క్స్ అయితే మాత్రం మీరు ఫినిష్ చేయండి. సో అయితే దీనికి సంబంధించి
నెక్స్ట్ వచ్చరికి యూనిట్ నెంబర్ 6 వచ్చరికి, సో సారీ ఇది మన 5th, దీని తర్వాత మన 6th. యూనిట్ నెంబర్ 6th పాయింట్ ఆఫ్ లో మన జెనెటిక్స్ ఉంటుంది. జెనెటిక్స్ నుంచి మన 2 మార్క్స్ ఏమి కవర్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాగే 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. అలాగే మనకి యూనిట్ నెంబర్ 7 వచ్చరికి ఇందులో మనకి 2 మార్క్స్ ఒకటి కవర్ అవుతుంది, అదే మనకి 4 మార్క్స్ రెండు కవర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా 4 మార్క్స్ ఈ చాప్టర్ లో యూనిట్ నెంబర్ 7 లో ఉన్నట్టుంటే డల్లస్ అవ్వచ్చు, బాగా చదువులను అందరూ కూడా ఖచ్చితంగా ఈ చాప్టర్ అయితే మాత్రం ఫోకస్ చేయండి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో. సో నెక్స్ట్ యూనిట్ నెంబర్ 8 వచ్చేసరికి అప్లైడ్ బయాలజీ ఉంటుంది, అనువర్తిత జీవశాస్త్రం ఉంటుంది. దీని నుంచి 2 మార్క్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్ కోసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఓవరాల్ గా ఈ మీకు చదవాల్సినటువంటి ప్యాటర్న్. సో అయితే 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో కంపల్సరీగా యూనిట్ నెంబర్ ఏదైతే 7 లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ చదవండి, రెండు ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేస్తారు. సో దీంతోపాటు నెక్స్ట్ ఏంటంటే డయాగ్రామ్స్ ఉంటాయి. సో డయాగ్రామ్స్ వచ్చి టూత్ డయాగ్రామ్ ఒకటి, స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ ఒకటి, సో పెల్విక్ గడ్ లోటి, ఈ డయాగ్రామ్స్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా డయాగ్రామ్ ఒకటి అడిగే ఛాన్స్ ఉంది, అంటే ఇక్కడ 2 ప్లస్ డయాగ్రామ్ ఒకటి 3 అవుతున్నాయి. సో 1B నుంచి అయితే మాత్రం మ్యాక్సిమం 4 మార్క్స్ ఒకటి కవర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఈ రకంగా మీరు చూసుకుంటే 2, ఒక డయాగ్రామ్ 3 అవుతున్నాయి, సో దాంతో 4 అవుతున్నాయి. సో దీంతో పాటు ఏదైతే మనకి యూనిట్ నెంబర్ 6 యూనిట్ నెంబర్ 8 లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో 4 మార్క్స్ చదువుకుంటే ఇంకొక 2 మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో రకంగా ప్లాన్ చేసుకోండి ఎవరైతే కూడా డల్లర్స్ ఉన్నారో. సో మిగతా వాళ్ళు అన్ని క్వశ్చన్స్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. 60 అవుట్ ఆఫ్ 60 కావాలంటే ఈవెన్ జెనెటిక్స్ కూడా 2 మార్క్స్ చదివితే మీకు బెటర్గా ఉంటుంది. సో ఇది దీంతోపాటు డయాగ్రామ్స్ కూడా జాగ్రత్త చూసుకోండి, డయాగ్రామ్స్ కూడా ఖచ్చితంగా మార్క్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్ లో డయాగ్రామ్స్ మీరు కొద్దిగా సరిగ్గా వేయడం, చాలా మంది స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశాను సరిగ్గా వేయట్లేదు. సో అలాగే మనకి లేబులింగ్ కూడా చేయండి, లేబులింగ్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఆ డయాగ్రామ్ కింద దాని పేరు రాయాలి, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండేలా చూసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. సో ఇది ఈ వీడియో సంబంధించి వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.